దండయాత్ర షురూ చేసిన ఎన్టీఆర్. ఎస్, మీరు వినది కరెక్ట్. ఎన్టీఆర్ తన దండయాత్రని కూల్గా స్టార్ట్ చేశాడు. ఎక్కడ ఏంటి చెప్తాను, ఫాలో అవ్వండి. టెంపర్లో ఎన్టీఆర్ చెప్పిన దండయాత్ర డైలాగ్ సూపర్గా పెరింది. ఇది దయాగాడి దండయాత్ర అంటూ డైలాగ్ చెప్పడం సంగతేమో కానీ అక్కడి నుంచి ఎన్టీఆర్ సినిమాల దూకుడు మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఒకదాని మించి మరొకటి సక్సెస్ని సాధిస్తూ ఇండస్ట్రీకి సూపర్ హిట్స్ అందించడంతో పాటు ఎన్టీఆర్ స్టామినా ఏంటో చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు తన దండయాత్ర లేటెస్ట్ వర్షన్ స్టార్ట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాబీ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ కొత్త సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలుసు కదా. గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. మార్చి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి అటెండ్ అవుతున్నాడు యంగ్ టైగర్. షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటోని లీక్ చేశారు. ఎన్టీఆర్ వెనక నుంచి చూపించి అభిమానులను ఊరిస్తున్నాడు బాబీ. జైలో ఒకసారి వర్కింగ్ టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. వీటిలో ఒక రోల్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని కూడా అందరికీ తెలిసిన విషయమే. రాశి ఖన్నా, నివేద థామస్ ఇప్పటి వరకు ఫిక్స్ అయిన హీరోయిన్స్ ఓ స్టార్ హీరోయిన్ తో స్పెషల్ రోల్ చేయించబోతున్నారు అన్న వార్త టాలీవుడ్ లో హంగామా చేస్తుంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే అన్ని పాటల్ని కంపోజ్ చేసి ఇచ్చేయటం. ఇక త్వర త్వరగా షూటింగ్ చేసి ఆగస్ట్ సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. సో మరో దండయాత్రకి రెడీగా ఉండండి.